నా పేరు ఆనందరావు, కడపలోనే ఉంటాను. ఇంత మునుపు నా పళ్ళు కొంచెం దించలు వేశాను, అవి దాని తర్వాత కింది కూడా నొప్పి తీస్తా ఉండే, అందువల్ల పాల్తాండకి వచ్చాను. తర్వాత అక్కడ రఘునాథ రెడ్డి సార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడినప్పుడు అవి కూడా తీసేసేంత మీకు నిద్ర తీసేసి 10-15 సంవత్సరాల స్టాండర్డ్గా ఉండేటట్టు ఒక ఇంప్లాంట్ చేస్తాము అని చెప్పారు. ఆ ఇంప్లాంట్ గురించి అడిగినప్పుడు ఆయన చెప్పారు ఆ ఇంప్లాంట్ వేయచ్చు, దాని మీద హైబ్రిడ్ డెన్సర్ కూడా మీకు వేయచ్చు, కొత్త పద్ధతి మీకు బాగుంటుంది అని చెప్పారు. దాని మీద నేను ఇంప్రెస్ అయిపోయి సరే సార్ అది చేద్దామనుకుని సార్ గారితో ఇంటర్వ్యూ తీసుకుని తర్వాత హైదరాబాద్ నుంచి మీకు తీసుకున్నాము, అనంత్ సార్ వస్తారు ఆయన స్పెషలిస్ట్ ఈ ఇంప్లాంటేషన్లో అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చారు, అనంత్ గారు మంచిగా చదువుపడాడు, ఆయన నాకైతే ఆ డాక్టర్ గారి సేవ బాగా నచ్చింది. మంచిగా ఉండాలని సంస్కారంగా ఉండాలని ఆయన చేసిన సేవకు ఆయనకు ధన్యవాదాలు. మరి ఆయన తర్వాత మరి ఆయన వేసిన ఇంప్లాంట్స్ కు డాక్టర్ దీపక్ గారు అవుతున్నాయి, లక్ష్మీదేవి గారు అవుతున్నాయి, వాటిని ఏ విధంగా చేయాలని చెప్పేసి తర్వాత అన్ని కూడా ఏర్పాటు చేశారు. చేసిన దాని తర్వాత హైబ్రిడ్ లెన్సర్ని ఏర్పాటు చేసి టెక్నికల్ దీపక్ అవుతున్నాయి, తర్వాత డాక్టర్ గారి వారి సహాయ సహకారంతో మంచిగా చేశారు. అంతేకాకుండా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ మరి ముందుగా హెచ్చరించడం కానీ ముందుగా చెప్పడం ద్వారా ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి. స్టాఫ్ కూడా మద్దతున్నాయి, వాళ్ళందరూ చక్కగా సహకరించారు. ఈ అట్మాస్ఫియర్ అంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అని భయపడేటువంటి తనం అంటే భయం పోయి ఒక నిర్భయం వచ్చి ఇది నా హాస్పిటల్, నేను నా వాళ్ళు అన్నటువంటి ఫీలింగ్తో ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం జరిగింది. నేను కూడా అదే ఫీల్ అయ్యాను, మంచిగా మన వాళ్ళు అని వాళ్ళ ఫీలింగ్తో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా చక్కగా జరిగిందని నేను నా తలంపు. సో వాళ్ళందరికీ కూడా నేను డాక్టర్ రఘునాథ గారికి మరి అన్నం గారికి దీపక్ గారికి లక్ష్మీదేవి గారికి మద్దతు పవన్కు ఆ స్టాఫ్ అంతటి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రస్తుతం అయితే నా మాట కానీ ఇప్పుడే ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చాను, మరి రాబోయే కాలం మంచిగా మాట్లాడటం నమ్మకం ఉంది. అదేవిధంగా ఇదే కొద్ది కాలాల పాటు స్ట్రాంగ్ అంటే బలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.